అవగాహన కాఫీ అంటే ఎలాగండి, అమెరికా అమెరికా సంస్కృతి బాగా వ్యాపించి వచ్చింది. ఇక్కడ మన ఇళ్లలో ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు, అందుకే మొత్తం ఆచారాలు పాడయ్యాయి. వీళ్ళది గొప్పగా ఉంది, మీ వాళ్ళు ఎక్కడ ఒకళ్ళు అమెరికా ఒకళ్ళు ఆస్ట్రేలియా, అదే అదే గొప్ప ఎలా అవుతుంది? మన పిల్లలు మన దేశంలో ఉండరు, మన రాష్ట్రంలో ఉండరు, వేరే చోట పని ఏంటండి? మనకి డబ్బాష డబ్బాష కోట్లు సంపాదించాలి, గుండెపోటు వచ్చిపోవాలి. అసలు అక్కడెక్కడో ఉన్నాడు, అక్కడేదో కట్టాడని చెప్పుకోవడం గొప్ప. ఏ దేశం వాళ్ళు ఆ దేశంలో ఉండడమే పద్ధతి. అందుకే పూర్వం ఒక పద్ధతి ఉంది మీకు తెలుసు, సముద్రం దాటడానికి వీల్లేదని, సముద్రం దాటితే పాపం అనేవారు. ఎందుకన్నారండి విదేశాలకు ఎవరు వెళ్ళొద్దని? ఇప్పటికీ బ్రాహ్మణుల్లో సన్యాసుల్లో కొంతమంది చచ్చినా సరే విదేశం వెళ్ళరు, ఎందుకంటే సముద్రం దాటాలి. సముద్రం ఏమైనా వచ్చి మింగేస్తుందా, కోప్పడుతుందా, దాని వెనకాల ఉద్దేశం ఏమిటంటే ప్రజ్ఞావంతులందరూ విదేశాలకు పోతే ఇక్కడెవడుంటాడమ్మా, ఇక్కడెవడుంటాడు, ఈ దేశం ఏమైపోతుంది. ఆ దేశభక్తితో ఋషులు ఆ నిబంధన ఏర్పాటు చేశారు. అంతకంటే దేశభక్తే.